వెల్కమ్ టు స్పెషల్ టైం. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి, తెలంగాణ ఉద్యమంలో రాజకీయ శక్తులను, మేధావులను, ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన దిక్సూచి కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ సమాజం అంతా గౌరవంగా జయశంకర్ సారు అని పిలుచుకునే మహానుభావుడి జయంతి నేడు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందారు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఆగస్టు 6, 1934 వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపాల్గా, రిజిస్టార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందు నాన్ముల్కీ ఉద్యమంలోనూ, సాంబార్, ఇడ్లీ, గోబ్యాక్ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. జయశంకర్ గారు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. ఆయనకు 3 అన్నదమ్ములు, 3 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. జయశంకర్ గారు తల్లిదండ్రులకు 2వ సంతానం కాగా, సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి జీవితాన్నంతా అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. బెనారస్ అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా, 1982 నుంచి 91 వరకు సిఫెల్ రిజిస్ట్రార్గా, 91 నుంచి 94 వరకు అదే యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేశారు. అధ్యాపకుడిగా ఆయన ఎంతోమందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తి పట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపేశాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండేది. విప్లవ కవి వరవరరావు లాంటి వాళ్ళు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ గడ్డు రోజులు ఆయన కళాశాలను నడిపి ఎంతోమంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్పస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకుని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ, ఒక అధ్యాపకుడే తన విద్యార్థిని గుర్తుపెట్టుకొని పేరు పెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్కే సాధ్యమంటూ, ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని ప్రముఖ సాహితీవేత్త రామశాస్త్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశ విదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయు మాజీ ప్రొఫెసర్ ఎన్ లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కె సీతారామారావు తదితరులు అనేక మంది ఆదర్శ గురువు జయశంకర్ సార్. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 ఫజల్ అలీ కమిషన్కు నివేదిక ఇచ్చాడు. కేసీఆర్కు మార్గదర్శిగా, సలహాదారుగా తోడ్పాటును అందించాడు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఆచార్య జయశంకర్గా పేరు పొందాడు. విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడడానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన దీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్ఆర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వారిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి అనుసరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్ 1969 నుంచి సునిశ్చితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతిరోజు రచనలు చేసేవాడు. తెలంగాణలోని ప్రతి పల్లి ఆయన మాటతో పోరాట గుప్త అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల, పరిశోధనా సంస్థల సభలలో, సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాటశీలి జయశంకర్ సార్. ఇక 2 ఏళ్ల పాటు గొంతు క్యాన్సర్తో బాధపడి 2011 జూన్ 21 మంగళవారం ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తుదిశ్వాస విడిచారు. ఆయన ఉద్యమ ప్రస్థానం ఓ నిఘంటువు. తెలంగాణ ఏర్పాటును కల్లారా చూడాలని నిరంతరం తపించిన జయశంకర్ సార్ రాష్ట్ర ఏర్పాటు ముందే పరమవధించడం తెలుగు సమాజం జీర్ణించుకోలేని అంశం.